అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ ఈరోజు నిలయ నిరహార దీక్ష చేస్తున్నారు. సో మేము ఒక రెగ్యులర్ ఎంప్లాయము, మేము వాళ్లకు మద్దతుగా మేము మా వైద్య విధాన పరిషత్ కర్నూలు డిస్టిక్ ప్రెసిడెంట్గా నేను ఈరోజు వాళ్ళకు మద్దతుగా చేస్తున్నాము. యాక్చువల్గా ఈరోజు మొదటిసారిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ అండ్ డిపార్ట్మెంట్కు చాలా మేలు చేశారు. దాంట్లో మా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ జీరో టెన్ జీరో షాపింగ్స్ కింద చేయడము ఒకటి, దళారి వ్యవస్థను నిర్మూలించి దాన్ని మనకు అవుట్ సోర్సింగ్ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసేసి వాళ్ళకు మెరిట్ రోస్టర్ పద్ధతిని సెలక్షన్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా దాదాపు 2014 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకు రెగ్యులర్ చేయడం కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ యొక్క సమస్య ఏమి అంటే మేము తీసుకున్నటువంటి 4 సమస్యలు సార్ ఈరోజు మేము ఎక్కువ కూడా చెప్పదలుచుకోలేదు. ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ లో ఎవరైతే ఉన్నారో 2014 2 7 2014 కంటే ముందు 5 ఏళ్ళు కంప్లీట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ రెగ్యులర్ చేసాను సార్, సంతోషపడుతున్నాము. వాళ్ళు కాకుండా నెక్స్ట్ 5 ఏళ్ళు కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి రెగ్యులర్ చేయడం అని చెప్పి చెప్తున్నాము. మరి అవుట్ సోర్సింగ్ లో సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని చెప్తున్నాము. తర్వాత వీళ్ళకు ప్రతి ఒక్క అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అనేది మెడికల్ హెల్త్ కార్డ్ అనేది లేదు. వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ తో మాత్రమే వారి హెల్త్ కార్డు కట్టడానికి రెడీగా ఉన్నారు. మీరు రెగ్యులర్ ఎంప్లాయీస్ 300 కడతామంటే మేము 300 కడతాము, మా ఫ్యామిలీకి ఉపయోగపడతామని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉన్నారు. తర్వాత రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీలకు కుటుంబంలో వారికి ఉపాధి కల్పిస్తున్నట్టు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ లో కూడా ఒక ఉపాధి కల్పించండి అని చెప్పేసి మేము ఈ రోజు చెప్పడం జరిగింది.